వెన్నుపోటు అన్న బిరుదు మాత్రం చేదు కషాయం లాగానే ఉంటుంది వెన్నుపోటు అంటేనే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు గుర్తుకు వచ్చేలా చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు పొలిటికల్ ఎపిసోడ్ నిజానికి తెలుగు రాజకీయాల్లో నాదెండ్ల భాస్కరరావుది తొలి వెన్నుపోటు అయితే ఆయన అన్నగారి కుటుంబ సభ్యుడు కాదు పైగా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కున్నాడు కానీ ఏకంగా పార్టీని ఆ పార్టీకి ఉన్న బ్యాంక్ ఖాతాలను కూడా హోల్సేల్గా లాగేయలేదు మరోవైపు కన్నబిడ్డలను కూడా ఎన్టీఆర్కి విలన్లుగా చేసి ఎదురు నిలబెట్టలేదు అందుకే పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు అంతటి జగద్విఖ్యాతం అంటారు తెలంగాణలో షర్మిల కొరత పార్టీ పెడతారని ఇప్పటికైతే వట్టి ఊహాగానాలు తప్ప ఇంకా అది ఆచరణలోకి రాలేదు ఇక మీడియాతో షర్మిల మాట్లాడుతూ జగన్కి తనకు విభేదాలు ఏవి లేవన్నట్లుగా చెప్పుకొచ్చారు తాను తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని అంటున్నారు ఇలా అంతా క్లారిటీగా ఉండగా సొంత చెల్లెలకు అనగా జగన్ వెన్నుపోటు పొడిచాడు అంటూ చంద్రబాబు అర్జెంటుగా అభహణం వేయడం వెనుక చౌకబారు రాజకీయం తప్ప మరొకటి లేదన్నది వాస్తవం ఇక షర్మిల తానే స్వయంగా అన్న జగన్ ముఖ్యమంత్రి కావాలని ఊరువాడ పట్టుకుని తిరిగారు అటువంటిది షర్మిల ఏదో సీఎం అవుతాను అంటే జగన్ అడ్డుకుని ఆ కుర్చీ లాగేసినట్లుగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అంటూ చంద్రబాబు విమర్శలు చేయడమే విడ్డూరం ఇక ఇదే తీరున భవిష్యత్తులో జగన్ మీద ఆయన వ్యతిరేక ప్రచారం మొదలు పెడతారు అనుకోవాలి ఇంతకాలం జగన్ ని ఫ్యాక్షనిస్ట్ ఫేక్ ముఖ్యమంత్రి పులివెందుల రాజకీయం అంటూ విమర్శలు చేసిన చంద్రబాబుకు ఈ కొత్త బిరుదు దొరికినట్లు ఉందని అంటున్నారు పాతికేళ్లుగా వెన్నుపోటు బిరుదుని బరువుగా మోస్తున్న చంద్రబాబుకు తాను మరీ ఇంత సులువుగా దానిని జగన్కి అప్పగిస్తారని అనుకోని ఉండరు ఇలా షర్మిల తెలంగాణలో రాజన రాజ్యం అనగానే అలా జగన్ వెన్నుపోటు వీరుడు అంటూ తెగ సంబరంతో హాట్ కామెంట్స్ చేస్తున్నారు సరే ఇది రాజకీయం పైగా ప్రజాస్వామ్యం ఎవరు ఎవరిని ఎన్నైనా అనుకోవచ్చు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు కానీ వెన్నుపోటు బిరుదు మీద పేటెంట్ హక్కులు మాత్రం చంద్రబాబువే అని అంతా అనే మాట అది ఎలా అంటే సొంత మామను సీఎం సీట్లో నుంచి కూలదోసి ఏకంగా కుటుంబానికి దూరం చేసిన చంద్రబాబు వెన్నుపోటు జనం అంత తేలికగా మర్చిపోతారా మొత్తానికి తన పక్కన జగన్ కూడా ఉండాలనుకుని వెన్నుపోటు మాట చంద్రబాబు పదే పదే వాడినా రాజకీయంగా ఆయనకు అంత ఉపయోగం ఉంటుందని కూడా ఎవరు అనుకోరు